సభలో విపక్షాల తీరుపై గుస్సా అయ్యారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. క్వశ్చన్ అవర్ లో ఒక అంశంపై చర్చకు పట్టుబడటం ఏంటని ప్రశ్నించారు. మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడ్డారు కడియం. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మొదటి ప్రశ్న పైన సభ్యులు ఏవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఒకవైపు మినిస్టర్ గారు, మరొక వైపు అగ్రికల్చర్ మినిస్టర్ గారు సమాధానాలు చెప్తున్నారు. అధ్యక్ష గౌరవ జీవన్ రెడ్డి గారు, గౌరవ జీవన్ రెడ్డి గారు, గౌరవ చిన్నారెడ్డి గారు గతంలో మంత్రులుగా పనిచేశారు. అధ్యక్ష ఎట్లా చేశారో అందరికి తెలుసు. అధ్యక్ష కరువు మాన్యువల్ ఉంటుంది, ఆ కరువు మాన్యువల్ ప్రకారమే ఏ ప్రభుత్వమైనా కరువు మండలాలను ప్రకటిస్తుంది, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ వర్క్స్ టేకప్ చేస్తుంది. దానిపైన వారు సమాధానం చెప్తున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, మొన్న మధ్యనే మన సమావేశాల కంటే ముందు రూల్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రూల్స్ కమిటీ సమావేశానికి నాకు తెలిసి జానారెడ్డి గారు హాజరయ్యారు. బీఏసీలో కూడా మాట్లాడుకున్నాం. సభ్యులు ఎవరు కూడా ప్రశ్నోత్తరాల సందర్భంలో కానీ చర్చల సందర్భంలో కానీ అసెంబ్లీ వెల్లోకి రావద్దు, పొడియం దగ్గరికి రావద్దు అనేది కూడా ఒక నియమం మనం పెట్టుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రూల్స్ తెలిసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు నేరుగా మంత్రి గారి దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఇదేమి విధానం? సిగ్గుపడాలి మీరు, మీ విధానానికి మీరు సిగ్గుపడాలి. ఇదేనా పద్ధతి? ఇదేనా పద్ధతి అని నేను అడుగుతున్నా. అధ్యక్ష మీరు మీరు కరువు పైన ఒక నిమిషం జీవన్ సైలెన్స్. అధ్యక్ష మీరు కరువు పైన, అధ్యక్ష మీరు కరువు పైన, అధ్యక్ష అధ్యక్ష మీరు కరువు పైన చర్చకు అనుమతిస్తా అన్నారు. నిజంగా కరువు పైన శ్రద్ధ ఉంటే స్పీకర్ గారు చర్చకు అనుమతిస్తున్నారు. మీరు నోటీస్ ఇవ్వండి, మీరు కరువు పైన నోటీస్ ఇవ్వండి, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఇది విధానం కాదు, ఇది విధానం కాదని చెప్తున్నా మీకు దీని.